జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఆజాదీక అమృత్ మహోత్సవ్లో భాగంగా పింగళి వెంకయ్య కుమార్తెను సీఎం సన్మానించారు. గుంటూరు జిల్లా మాచర్లలోని పింగళి కుమార్తె సీతామహాలక్ష్మి నివాసానికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీతామహాలక్ష్మికి 75 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. అమృతం కురిపించాడు ఆయన ఒక మినిస్టర్ గా అనిపించలే నాకు లోకానికి మినిస్టర్ నాకు స్వయం మరొకడు ఆయన అమృతం నాకు పరమ ఔషధం నేను ఇంకొక 100 సంవత్సరాలు ఈటీగా బతుకుతా చెయ్యి ముచ్చుకోదల నేను ఆప్యాయతగా నేనే మాట్లాడాను నిస్వార్థ సేవ చేసినది రాడంబర జీవి ఆయన కోరిక లేదు కనుకనే ప్రభుత్వం గుర్తించాలా ఇటువంటి ఆయనకు మరి భారతరత్న ఇవ్వాలని ఇంతమంది మినిస్టర్లు మారారు ఎవరికి అనిపించాలా ఉండి నేను ఉండగా ఆయనకు భారతరత్న ఇచ్చారు అంటే ఆనందం కూడా నేనే పొందుతాను. పింగళి వెంకయ్య గారి మీద ఉన్నటువంటి గౌరవభావంతో ప్రత్యేకంగా ఈ మార్బంలో ఉన్నటువంటి మన మాచర్లకి ఆయన తన విలువైన కాలాన్ని ఇచ్చేసి రావటం ఇది మా పింగళి కుటుంబ సభ్యులు మేము చాలా కూడా సంతోషిస్తున్నాము. ముఖ్యంగా ఏమిటంటే ఇక్కడ ఇక్కడికి వచ్చి మా కుటుంబ సభ్యుల్ని కలుసుకుని 99 సంవత్సరాలు కలిగినటువంటి పింగళి వెంకయ్య గారి ఏకైక కుమార్తె మా అమ్మగారిని సన్మానించడం అంటే అది పింగళి వెంకయ్య గారిని సన్మానించడమే, ఆయన మన మధ్య లేరు కానీ ఆయన ఈ సందర్భాన ఇక్కడికి వచ్చి ఆయన్ని సన్మానించడం మా కుటుంబ సభ్యులతో కలపడం అదేమిటంటే ఆయనకి చేసిన సన్మానం.